బ్లాక్ వింటర్ యూనివర్స్ని డిస్ట్రాయ్ చేయనికే వస్తుంది. ఇది ట్రూ అండ్ దీని నుంచి గాడ్స్ కూడా బతకలేరు. గ్యాలటస్ కూడా ఈ విషయాన్ని ఆల్ ఫాదర్ కింగ్ థార్కి చెప్పాడు. అతను యాస్గార్డ్కి శత్రువు కావచ్చు, అతన్ని నమ్మటం కష్టం, కానీ అతను చెప్పేది నిజం. యాస్గార్డ్లో ఉన్న వరల్డ్ ట్రీ, అది కాస్మిక్ ట్రీ, అది కూడా నాశనం అయిపోతుంది. బ్లాక్ వింటర్ నిజంగానే ఈ ప్రపంచానికి అంతం. గ్యాలటస్ చెప్పాడు దాన్ని ఆపాలంటే ఒకటి దారి, థార్ ఇంకా అతను ఇద్దరు కలిసి దాన్ని ఆపాల్సి ఉంటుంది. ఇదొక చిన్న యుద్ధం కాదు, ఇదొక భయంకరమైన యుద్ధం. దీనికోసం ఇద్దరు పవర్ఫుల్గా ఉండాలి. అందుకే ఇప్పుడు థార్ ద కాస్మిక్ హెడల్గా మారాడు. గ్యాలటస్ ఒక కాస్మిక్ బ్లాస్ట్ వల్ల ఇప్పుడు థార్ ద కాస్మిక్ హెడల్ ఆఫ్ థండర్గా మారాడు. సిల్వర్ సర్ఫర్ గ్యాలటస్ కోసం 9 ప్లాన్స్ని వెతికి పెట్టాడు. ఇప్పుడు థార్ ఆ ప్లానెట్ ముందుండు. ఆ ప్లానెట్స్లో ఉన్న ఎనర్జీ ఎంత పవర్ఫుల్ అండ్ ప్యూర్ అంటే గ్యాలటస్ ఒక్కసారిగా పిచ్చోడైపోయాడు. ఇప్పుడు అతను డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్ కాదు, గాడ్ ఆఫ్ హంగర్. అతను ప్లానెట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాడు. ఇక అతను థార్ని కూడా చంపాలనుకున్నాడు. కానీ అప్పుడక్కడికి బీటర్బిల్ తన వార్షిప్తో వచ్చాడు. అతను గ్యాలటస్ మీద రివెంజ్ తీసుకొనికి వచ్చాడు. కానీ థార్ అలా చేస్తాడా, లేకపోతే ఇద్దరి మధ్యలో యుద్ధం అవుతుందా? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోని మీరు హ్యాపీగా చూడండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే ఈ వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడ థార్ గురించి మాట్లాడుకుంటాం. ఒకవేళ ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే లాస్ట్లో వస్తుంది చూడండి. మరి ఇంకా టైం వేస్ట్ ఎందుకు, పదండి వెళ్దాం. కాస్మిక్ కింగ్ థార్ ఎపిసోడ్ 3ని స్టార్ట్ చేద్దాం. ఎన్నో సంవత్సరాల కిందట థార్ రాక్షసులతో ఫైట్ చేస్తున్నాడు. అలా అతను 2 సంవత్సరాల వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు నీళ్ళు తాగలేదు, తినలేదు, కింద పడలేదు, ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో థార్ దగ్గర అతని హ్యామర్ ఇంకా థండర్ ఈ రెండే ఉన్నాయి. మరి ఇలాంటి మైటీ వార్ గురించి మనకి తెలియదు కదా, ఎలా థార్ మర్చిపోయాడు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ థార్కి గుర్తుకుంటే అసలు అతనికి తెలియాలి కదా ఈ యుద్ధం ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడు. ఒకవేళ యుద్ధం గాడ్సే చేస్తే యుద్ధం 2 సెకండ్లు అయిపోతుంది. కానీ థార్ కావాలనే యుద్ధం చేశాడు, అది కూడా ఎంతోమందిని చంపాలని. థార్ ఆ యుద్ధంలో ఎంతమంది చంపాడు అనేది అతని మైండ్లోనే ఉంటుంది. కానీ ఈ యుద్ధం అతను గుర్తు పెట్టుకుంటాడు, ఎందుకంటే ఒక డిస్ట్రాయ్ అయిపోయిన ప్లానెట్ ముందర బ్లాక్ వింటర్ వస్తుందని తెలిసి యుద్ధం చేస్తున్నాడు. బీటారాబిల్ చెప్తాడు, థార్ ప్లీజ్ నా దారి నుంచి వెళ్ళిపో. కానీ థార్ అంటాడు, బిల్ నన్ను క్షమించు, నువ్వు గ్యాలటస్తో ఫైట్ చేయాలంటే ముందు నాతో చేయాలి. ఇద్దరు ఓల్డ్ బ్రదర్స్, ఒకరు ముందు ఒకరున్నారు. బీటారాబిల్ చెప్తాడు, థార్ నువ్వు ఇలా చేయొద్దు, గ్యాలటస్ నా ప్లానెట్ మొత్తాన్ని నాశనం చేశాడు, వాడు నా ప్రజల్ని నా నుంచి దూరం చేశాడు, ఇప్పుడు నిన్ను కూడా నా నుంచి దూరం చేసి అతని సేవకుడుగా చేయాలనుకుంటున్నాడు. ఇలా జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను థార్, నువ్వు నా దారి నుంచి పక్కకెళ్ళు, లేకపోతే తీసుకో అని చెప్పి బీటారాబిల్ తన స్ట్రాంగ్ బ్రేకర్ని థార్ మీదకి వేశాడు. కానీ ఆ స్ట్రాంగ్ బ్రేకర్ మధ్యలోనే ఆగిపోయింది, అది థార్ మీదకి వెళ్ళలేదు. కానీ అప్పుడే థార్ తన చేతిని పక్కకన్నాడు. వెంటనే బీటారాబిల్ కొన్ని లైటెస్ట్ దూరంలో వెళ్ళి పడతాడు. ఇప్పుడు బిల్ క్రాష్ అయ్యాడు. ఇప్పుడు బిల్ షాక్ అయిపోయాడు, ఎందుకంటే థార్ ఇంత పవర్ఫుల్గా ఎలా మారాడని. ఎందుకంటే థార్ అతన్ని టచ్ చేయకుండా జస్ట్ పక్కకన్నాడు చేయిని. థార్ చేతి నుంచి ఒక పవర్ఫుల్ ఫోర్స్ వచ్చింది, దానివల్ల బీటారాబిల్ ఇక డిస్ట్రాయ్ అయిపోయిన ప్లానెట్స్ ఒక ముక్కలతో పాటు బీటారాబిల్ కొన్ని లైటెస్ట్ దూరంలో వెళ్ళి పడతాడు. ఈ సమయంలో థార్ గ్యాలటస్ని కూడా చంపే అంత పవర్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు బీటారాబిల్ ఆ ప్లానెట్ మీద పడ్డాడు, దానివల్ల అక్కడ ఉన్న టెంపరేచర్ మొత్తం వేడిగా మారిపోయింది. కానీ అప్పుడే అక్కడికి థార్ వచ్చాడు. అది చూసి బిల్ ఆలోచిస్తాడు, థార్ ఇంత స్పీడ్గా ఎలా వచ్చాడని. కానీ ఆకాశంలో ఉరుములు పడుతున్నాయి. థార్ అంటాడు, బ్రదర్ ఓడిపోయానని ఒప్పుకో, ఇప్పుడు నా దగ్గర గ్యాలటస్ యొక్క హెడల్ పవర్, ఆల్ ఫాదర్ పవర్స్, ఓడిన్ ఫోర్స్, ఇంకా థార్ పవర్ నా దగ్గర ఉంది. గతంలో మన ఇద్దరం ఈక్వల్, అందుకే నువ్వు అప్పుడు ఫైట్ చేసావు, కానీ ఇప్పుడు వద్దు, ఎందుకంటే నువ్వు చస్తావు, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాతో ఇలా చేయకు. కానీ అప్పుడే బిల్, నువ్వు ఈ ఫామ్లోకి వెళ్ళి నార్మల్ ఫామ్లోకి రా, అప్పుడే నేను నీతో యుద్ధం చేస్తాను అని అంటాడు. అప్పుడు థార్ అంటాడు, సరే అలా చెప్పి థార్ తన హ్యామర్ని పైకి లేపాడు. అతన్ని కొట్టి చంపాలనుకున్నాడు, కానీ వద్దనుకున్నాడు, ఎందుకంటే థార్ ఇప్పుడు అతను నార్మల్ ఫామ్లోకి వచ్చేసాడు. అంటే కాస్మిక్ పవర్ గ్యాలటస్ నుంచి తీసుకోలేదు, థార్ లోపలనే ఉంది. అంటే గ్యాలటస్ అతను ఒకసారి ఇచ్చిన పవర్ మళ్ళీ తీసుకోలేడు, ఇలా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అందుకనే గ్యాలటస్ తన నైట్ మేర్లో థార్ని తన చావుగా చూశాడు. అప్పుడు థార్ అంటాడు, నేను ఇంకా నీ బ్రదర్ బిల్, నేను ఈ దారిని కావాలని సెలెక్ట్ చేసుకున్నాను,
నేను గ్యాలటస్ ఒక సేవకుడిని కాదు. ఇది వినంగానే గ్యాలటస్ అతని మీద అటాక్ చేశాడు. నువ్వేమనుకుంటున్నావు, నా కంట్రోల్ నుంచి నువ్వు బయటకు వెళ్ళావా? లిటిల్ గాడ్, కాస్మిక్ పవర్ నాది, కేవలం నాదే. ఈ పవర్ నేను నీకు ఇచ్చాను, కాబట్టి నువ్వు నా పనోడుగా ఉండాలి. మర్చిపోకు థార్. అప్పుడు థార్ అంటాడు, లేదు, నేను ఈ నుంచి పవర్ నేనే తీసుకున్నాను. ఇలా చెప్పి అతను రివర్స్ అటాక్ చేస్తాడు. ఇది చూసి గ్యాలటస్ పిచ్చోడైపోతాడు. ఎందుకంటే థార్ తన నార్మల్ ఫామ్లో కూడా గ్యాలటస్ యొక్క ఇంటెన్స్ బ్లాస్ట్ని తన హ్యామర్తోనే అడ్డుకుంటున్నాడు. గ్యాలటస్కి ఏమనిపించిందంటే గ్యాలటస్ కూడా థార్ ముందు ఎందుకు పనికిరాడని. అప్పుడు థార్ అంటాడు, నేను నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాను, నా మాట మీద నేను నిలబడతాను, కాస్త మర్యాదగా మాట్లాడు అని అంటాడు. ఈ మాట విన్నాక బెల్ థార్ని కొడతాడు. ఇలా అంటాడు, మోసగాడ, నువ్వు కావాలని దాన్ని ఎలా ఎంచుకున్నావు? ఈ మాన్స్టర్కి నువ్వు సహాయం ఎలా చేస్తున్నావు? అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నా కళ్ళల్లో చూసి చెప్పు థార్, నువ్వు ఇంకా నీ హ్యామర్ని ఎలా ఎత్తుతున్నావు? అప్పుడు థార్ అంటాడు, నేను నా హ్యామర్ని ఎలా లిఫ్ట్ చేశానో నీకు చూపిస్తా అని చెప్పి గట్టిగా ఒక గుద్దు గుద్దుతాడు. దాంతో బేటరే బిల్ భూమి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు థార్ అంటాడు, నువ్వు యాస్గార్డ్ ఆర్మర్ వేసుకున్నావు, ఇప్పుడు నువ్వు యుద్ధం కావాలన్నావు, ఇప్పుడు అయ్యింది కదా, ఇంకా ఊరుకో నా బ్రదర్. అప్పుడు బిల్ అంటాడు, నాకు ఈ హ్యామర్ ఇంకా ఆర్మర్ ఓడిన్ ఇచ్చాడు, అతని పేరు నేను నాశం చేయను, నేను నిన్ను చంపేసి ఓడిన్ పేరు నిలబెడతా అని చెప్తాడు. అప్పుడు థార్ అతని మీద అటాక్ చేయడానికి వచ్చాడు. కానీ అప్పుడే బిల్ అతని ముఖాన్ని పట్టుకొని ఇలా అంటాడు, ఇంకా యాస్గార్డ్ నాది అని చెప్పి గట్టిగా ఒక గుద్దు గుద్దుతాడు భూమికి. అప్పుడు థార్ వెంటనే అతను పట్టుకొని భూమి మీదకి పడేస్తాడు. బ్లాక్ వింటర్ వస్తుంది, అది ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, నేను అలా కానివ్వను అని చెప్తాడు. ఒకవేళ దానికోసం నేను ఎవరిని చంపాలంటే అలా కూడా చేస్తాను అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు కింద పడిపోతారు. అప్పుడు థార్ తన హ్యామర్తో బిల్ని కొట్టాలనుకున్నాడు. కానీ అప్పుడే బిల్ అంటాడు, నీ వల్ల ఒక ప్లానెట్ నాశనం అయిపోయింది, ఎంతోమంది చనిపోయారు అని చెప్పి బిల్ అతను కొడతాడు. అప్పుడు బిల్ అంటాడు, నువ్వు ఒక కింగ్వి, నీకు కావాలంటే నీకు ఒక సైన్యం ఉంది, ఆ సైన్యం మొత్తాన్ని ఆ రాక్షసుని చంపనీకి పంపు. అప్పుడే బిల్ మళ్ళీ కొడతాడు. అప్పుడు థార్ నోట్లోకి వెళ్ళి రక్తం వస్తుంది. అప్పుడు బిల్ అంటాడు, థార్ నువ్వు కావాలంటే నాతో చేతులు కలుపు. అప్పుడు థార్ అంటాడు, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక కింగ్, దీనికన్నా ముందు నేను ఇప్పటికీ కూడా థార్ని. ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాగా థార్ ఎప్పుడు కింగ్ కావాలనుకోలేదు, ఒక నార్మల్ లైఫ్ కావాలనుకున్నాడు, ఎందుకంటే అతను ఒక వారియర్. అప్పుడు థార్ హ్యామర్ని అతని మీద కేసాడు. కానీ బీటారబిల్ వర్తి, అందుకే దాన్ని పట్టుకున్నాడు. కానీ ఈసారి థార్ ఆల్ ఫాదర్, బీటారబిల్ యొక్క వర్తినెస్ కూడా అతను ఆపలేదు. అప్పుడు థార్ అంటాడు, బిల్ దాన్ని వదిలేయి, లేకపోతే నా హ్యామర్ని చేతిని చింపి మరీ నా దగ్గరికి వస్తుంది, ఒకవేళ నాకు అవసరం అవుతే. ఈ యూనివర్స్లో ఎలాంటి పవర్ లేదు, నా హ్యామర్ నా దగ్గరికి రాకుండా చేయనికే, కాబట్టి దాన్ని వదిలేసే పీటర్ బిల్. కానీ బిల్ హ్యామర్ని వదలట్లేదు, అలానే పట్టుకొని ఉన్నాడు. కానీ మ్యూనిర్ థార్ దగ్గరకు వెళ్తుంది. కానీ నిజంగానే థార్ అలా చేస్తాడా? తన బ్రదర్ దగ్గర ఇలా చేస్తాడా? నిజంగానే థండర్ గాడ్ చెడ్డవాడా? తన బ్రదర్ ఒక చేయిని నరికేస్తాడా? థార్ అంటాడు, మ్యూనిర్ని వదిలే బిల్, లేకపోతే అది నేను చంపేస్తుంది. కానీ బిల్ అంటాడు, లేదు, నేను ఎప్పటికీ అలా చేయను, నువ్వెప్పటికీ కాదు, నువ్వు దీనికి డిజర్వ్ కాదు, యు ఆర్ నాట్ వర్తీ. అతని చెయ్యి ఇరిగిపోయేటట్టుంది. కానీ అప్పుడే థార్ ఆగిపోతాడు. నువ్వు నాకు అది ఇవ్వకపోతే నేను ఇంకోటి తీసుకుంటా అని చెప్పి థార్ స్ట్రాంగ్ బైక్ని తీసుకుంటాడు. బీటర్ బిల్కి అదొక పేరు, ఎందుకంటే దీనివల్లనే అతనికి అతని గుర్తింపు వచ్చింది. అప్పుడు స్ట్రాంగ్ బైక్ని ఎత్తి గట్టిగా మ్యూనియర్ మీద కొడతాడు. దీనివల్ల స్ట్రాంగ్ బేకర్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. స్ట్రాంగ్ బేకర్ని ఓడిన్ తన మ్యాజిక్తో తయారు చేశాడు. కానీ మ్యూనిర్ ఉరుమ్ మెటల్, ఈ వరల్డ్లోనే చాలా పవర్ఫుల్ మెటల్, అది ఉరుమ్ మెటల్తో తయారైన గాడ్ వెపన్, దాన్ని ఎరగొట్టడం ఇంపాసిబుల్. మ్యూనిర్ ఇంకా స్ట్రాంగ్ బేకర్ గుద్దుకున్నందుకు ఒక పవర్ఫుల్ షాక్ వేవ్ వచ్చింది. దానివల్ల బీటర్ బిల్ కింద పడిపోయాడు, లేవలేకపోయాడు. కానీ థార్ తన హ్యామర్ని తీసుకున్నాడు. అప్పుడు థార్ అంటాడు, నేను నీకు చెప్పాగా బ్రదర్, నేను నీకన్నా చాలా పవర్ఫుల్, ఇప్పుడు నీకు అర్థమైందా, ఇప్పుడు ఊరుకుంటావా? ప్లీజ్ బ్రదర్ ఆగిపో, నువ్వు నా బ్రదర్వి, నేను నిన్ను చంపాలని అనుకోవట్లేదు. బిల్ లేవనికి ట్రై చేశాడు, నువ్వు నా బ్రదర్వి కాదు అని అంటాడు. నువ్వు ఆల్ ఫాదర్ అయ్యావు, కింగ్ అయ్యావు, కానీ నువ్వు నీ బ్రదర్ని కోల్పోయావు. అప్పుడు థార్ అంటాడు, డామిట్. తన హ్యామర్ని తీసుకొని బీటర్ బిల్ని కొడదామనుకున్నాడు. కానీ అప్పుడే బైఫాస్ట్ని ఎవరో ఆన్ చేశారు. ఆ బైఫాస్ట్ థార్ మీద పడింది. ఆ బైఫాస్ట్లో ఎవరు ఉన్నారు? థార్కి ఏది కనబడట్లేదు. అప్పుడు థార్ అంటాడు, ఎవరికి రా ఇంత ధైర్యం? అప్పుడు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఇలా అంటాడు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను,
నువ్వు ఇలానే చేస్తుంటే నేను అస్సలు ఊరుకోను, ఐఆమ్ సారీ. కానీ నువ్వు బిల్లుని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, యాస్ గాడ్ కి గాడ్ ఆఫ్ వార్ హేమ్డాల్ కి చెల్లెలు లేడీ సిఫ్. ఇప్పుడు తను తయారు చేసే పిచ్చి పనిని చూడలేకపోతుంది. ఇప్పుడు తన బ్రదర్ బిటాబిల్ని చంపుకోవాలని తనకి లేదు. ఇప్పుడు థార్ ప్రపంచాన్ని కాపాడటానికి తన సెకండ్ లవర్తో ఫైట్ చేస్తాడా? ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ విషయాన్ని చూద్దాం.